గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం కండక్టివిటీ టెస్ట్ చేస్తున్నాము. కండక్టివిటీ దేని దేనికి మధ్య? స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? స్ట్రాంగ్ యాసిడ్ అంటేనేమో లైక్ HCl అనమాట, స్ట్రాంగ్ బేస్ అంటే NaOH. ఈ రెండింటికి మధ్య కండక్టివిటీ అనేటువంటిది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం కండక్టివిటీ అనేటువంటిది టెస్ట్ చేయాలి అంటే ఏమేమి కావాలి అంటే, జనరల్గా దిస్ ఇస్ ద కండక్టోమీటర్గా చెప్పుకుంటాము, ఓకేనా? అండ్ కండక్టివిటీ సెల్ అనమాట. దిస్ ఇస్ ద అంటే మనం ఏదైనా సరే ఏ శాంపిల్ అయితే మనం టెస్ట్ చేయాలనుకున్నామో ఆ శాంపిల్ యొక్క కండక్టివిటీ టెస్ట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ఎలక్ట్రోడ్. కండక్టివిటీ ఎలక్ట్రోడ్గా మనం చెప్పుకుంటాము. దిస్ ఇస్ ద కండక్టివిటీ ఎలక్ట్రోడ్ స్టాండ్ అనమాట. మనం ఎలక్ట్రోడ్ని ఫిక్స్ చేసేటువంటి స్టాండ్ని కండక్టివిటీ ఎలక్ట్రోడ్ స్టాండ్గా చెప్పుకుంటాము. ఈ ఎలక్ట్రోడ్ని ఏ సొల్యూషన్లో అయితే మనం టెస్ట్ చేయాలనుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను 10% HCl తీసుకున్నాను, 10 ml HCl తీసుకున్నాను, 40 ml వాటర్ తీసుకున్నాను, ఓకేనా? HCl అంటే కాండ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి 10 ml HCl, 40 ml వాటర్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒక మెథడ్ ఏంటంటే 10 ml HCl తీసుకొని 40 ml వాటర్ తీసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి అంటే 20 ml HCl తీసుకొని 30 ml వాటర్ తీసుకోవచ్చు. సో నేను తీసుకుంది 10 ml HCl, 40 ml వాటర్. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అంటే మనం తీసుకున్న దాన్ని బేస్ చేసుకుని కండక్టివిటీ అనేటువంటిది డిఫరెంట్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా? సో నేను 10 ml HCl, 40 ml వాటర్ తీసుకున్నాను. జస్ట్ ఈ ఎలక్ట్రోడ్ అనేటువంటిది, కండక్టివిటీ ఎలక్ట్రోడ్ అనేటువంటిది పార్షియల్గా దీంట్లో మునిగేలా చూస్తాను. పార్షియల్లీ డిప్ చేయటం, పార్షియల్గా డిప్ చేయడం అంటే పూర్తిగా కాకుండా మనకి కండక్టివిటీ అనేటువంటిది తెలియాలి అంటే ఈ ఎలక్ట్రోడ్ అనేటువంటిది సొల్యూషన్లో జస్ట్ అలా కాంటాక్ట్ అయితే మనకి సరిపోతుంది అనమాట. దీంట్లో మనం ఏం తీసుకున్నామంటే NaOH సొల్యూషన్ తీసుకున్నాను. NaOH కండక్టివిటీ టెస్ట్ చేస్తుంది ఏం దీనికి మధ్య? HCl కి NaOH కి మధ్య కాబట్టి NaOH అనేటువంటిది తీసుకున్నాను. సో కండక్టివిటీ అనేటువంటిది NaOH యాడ్ చేయకముందు ఎంతో చూసుకోవాలి. కండక్టివిటీ అనేటువంటిది NaOH యాడ్ చేయకముందు ఎంతో చూసుకోవాలి. సీరియల్ నెంబర్ వన్. యాక్చువల్లీ నేను వాల్యూమ్ ఆఫ్ NaOH వచ్చినటువంటిది ఏమి యాడ్ చేయలేదు, బట్ వాల్యూమ్ ఆఫ్ NaOH వచ్చినటువంటిది 0 ml వేసుకుందాము. అండ్ కండక్టివిటీ ఇస్ ద 124, ఓకేనా? మనకి ఇక్కడ స్క్రీన్ ఉంటుందండి, ఆ స్క్రీన్ మీద కండక్టివిటీ మీటర్కి స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ మీద మనకి ఇది డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 2లో వాల్యూమ్ ఆఫ్ NaOH వచ్చినటువంటిది 1 ml యాడ్ చేశాను. వాల్యూమ్ ఆఫ్ NaOH వచ్చి 1 ml యాడ్ చేసినప్పుడు కండక్టివిటీ అనేటువంటిది ఎంత వస్తుందో మీరు చూడండి డైరెక్ట్గా. సో 1 ml NaOH వచ్చినటువంటిది యాడ్ చేసిన తర్వాత మనం జస్ట్ ఈ వాటర్ని లైక్ ఈ సొల్యూషన్ని ఇలా మనం షేక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కండక్టివిటీ ఇస్ ద 123, ఓకేనా? కండక్టివిటీ ఇస్ ద 123 అంటే 123 అనమాట. అదేవిధంగా ఇంకొక 1 ml యాడ్ చేస్తున్నాను నేను. 1 ml యాడ్ చేసి కండక్టివిటీ టెస్ట్ చేస్తున్నాను. సో కండక్టివిటీ ఇస్ ద 121, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక 1 ml యాడ్ చేస్తున్నాను. సో ప్రతిసారి కూడా 1 ml యాడ్ చేస్తూ ఇలా షేక్ చేస్తూ కండక్టివిటీ అనేటువంటిది మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? కండక్టివిటీ అనేటువంటిది స్క్రీన్ మీద ఎంత వస్తుంది, ఎంత డిస్ప్లే అవుతుందో చూసుకోవాల్సి ఉంటుంది. 119. సో యాక్చువల్లీ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అనగానే ఖచ్చితంగా వాల్యూ డిక్రీజ్ అవుతుందండి. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అనగానే వాల్యూమ్ అనే ఫస్ట్ వాల్యూ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా? డిక్రీజ్ అవుతూ ఒకనొక పాయింట్ వద్ద వాల్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అవటం అనేది జరిగింది అనమాట. ఒకనొక పాయింట్ వద్ద వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవటం అనేది జరిగింది. సో ఎవ్రీ 1 ml సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తూ, ఓకేనా, 1 ml యాడ్ చేస్తూ మనం రీడింగ్ అనేటువంటిది నోట్ చేసుకోవాలన్నమాట. రీడింగ్ అనేటువంటిది నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ వాల్యూస్ని మనం గ్రాఫ్ మీద ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ 2 యాక్సెస్కి ఇస్తాము. ఒక యాక్సెస్ మీదేమో కండక్టివిటీ, ఇంకొక యాక్సెస్ మీదేమో వాల్యూమ్ ఆఫ్ NaOH వచ్చేటటువంటిది రాస్తామన్నమాట. రాసి మనం గ్రాఫ్ గీయటం అనేది జరిగింది. ఆ గ్రాఫ్లో మనకి కండక్టివిటీ అనేటువంటిది ఎంతో తెలుస్తుంది అనమాట. కండక్టివిటీ అనేటువంటిది ఎంతో తెలియటం అనేది జరిగింది. సో ఒక డ్రాప్ ఎక్కువ, ఒక డ్రాప్ తక్కువ యాడ్ చేసినా కూడా మనకి కండక్టివిటీలో
డిఫరెన్స్ అనేటువంటిది రావటం అనేది జరిగింది అన్నమాట. వీరిట్లో సొల్యూషన్ ఫిల్ చేసుకుంటున్నానండి. సో ప్రతిసారి కూడా మనం వీరిట్లో సొల్యూషన్ ఫిల్ చేసుకునేటప్పుడు ఒకసారి ఆ సొల్యూషన్ అనేటువంటిది షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు ఆ సొల్యూషన్ మొత్తం కూడా నీట్గా షేక్ అవ్వాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక చోట కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఒక చోట కాన్సన్ట్రేషన్ తక్కువ కాకుండా ఈక్వల్గా అవ్వటం అనేది జరిగింది. రైట్, ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమో 112 వచ్చింది. ద వాల్యూ ఇస్ ద 112. రైట్, ఓకే, 119. One to seven. యాక్చువల్లీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందండి, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇందాక వచ్చినటువంటి వాల్యూకి వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. రైట్, 129 over 30. One three eight. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ విధంగా వాల్యూస్ వచ్చాయి కదా. ఫస్ట్ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి, వాల్యూస్ 124, 123, 120, 119, 116, 113, 112 అంటే ఏంది, వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎడకొస్తే రేపు వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్లీ మనకి మనకి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సెస్ అండి, ఎన్ఏహెచ్ మనం తీసుకుంటాము. దిస్ ఇస్ ద వై యాక్సెస్. ఇక్కడ మనము కండక్టివిటీ మనం చూడటం జరిగింది. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టివిటీ ఇక్కడ 124 అనుకుందాము, 124 అండ్ 123 అండ్ 121 అండ్ 119 అండ్ 116, 113, 112, 119, 121, 127, 129, 131, 138. సో యాక్చువల్లీ ఏమైంది, ఇది వి షేప్లోకి వచ్చింది. చూసారా, ఈ విధంగా ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ మధ్య కండక్టివిటీ ఉంటుంది, ఇలా వి షేప్లో రావడం జరిగింది. అయితే మనం సో ఇక్కడ కరెక్ట్గా ఇటు నుంచి ఒక లైన్ గీసేసి ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక గీత గీసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ml అండి, ఇది 2 ml, 3 ml, 4 ml, 5 ml, 6 ml, 7 ml, 8 ml, ఈ విధంగా ఉంటుంది. ఓకే, 7 ml దగ్గర ఎగ్జాక్ట్గా మనకి లైన్ కలిసింది అనుకోండి. సో మనకి ఎండ్ పాయింట్ ఎంత అంటే, ఎండ్ పాయింట్ 7గా మనం చెప్పుకోవడం జరిగింది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద రఫ్, కంప్లీట్లీ రఫ్. మనం ఒక గ్రాఫ్ మీద గీస్తేనే 100% కరెక్ట్గా వస్తుంది. మనం ఇలా రఫ్గా గీసినప్పుడు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్పడం జరిగింది. మనం గ్రాఫ్ మీద ఈ వాల్యూస్ కనుక కరెక్ట్గా వేసేసి మనం గీసేస్తే యాక్చువల్లీ పాయింట్లలో రావచ్చు. 7.1 అని రావచ్చు, 7.2 రావచ్చు, 7.3 రావచ్చు, 7.4 రావచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. బట్ నేనేంటంటే, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ మధ్య కండక్టివిటీ ఎలా ఉంటుంది అంటే, ఈ విధంగా మనకి వి షేప్లో రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, ఓకే. కండక్టివిటీ యాక్చువల్లీ గ్రాఫ్ ఎలా గీయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మనకి గ్రాఫ్ ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి మనం ఇందాక మనం గీతలు ఎందుకున్నాము, ఓకేనా, 1 RMHCl సొల్యూషన్ తీసుకున్నాము. 1 RMHCl సొల్యూషన్ ఎంత తీసుకున్నాము, 10 ml తీసుకున్నాము, 40 ml వాటర్ యాడ్ చేస్తాము. అంటే ఈ బీకర్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి, HCl సొల్యూషన్, 10 ml HCl సొల్యూషన్ ఉంది. మనం ఏం చేస్తాము, వీరిట్లో
వన్ ఆర్ మల్టీ ఎన్ఎఫ్ సొల్యూషన్ తీసుకున్నాము, వన్ ఆర్ మల్టీ ఎన్ఎఫ్ సొల్యూషన్ తీసుకున్నాము, వన్ నెంబర్ యాడ్ చేసాము. సో ఇది వన్ నెంబర్ యాడ్ చేసాము, ఇక్కడ ఉన్నటువంటి ఎంత, టెన్ నెంబర్. సో కాన్సన్ట్రేషన్, హెచ్సిఎల్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువగా ఉన్నంత వరకు వాల్యూ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వన్ నెంబర్ యాడ్ చేసుకున్న కొద్ది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పాను కదా, స్ట్రాంగ్ యాసిడ్ అంటే లైక్ హెచ్సిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ అన్నాం కాబట్టి 100 H+, 100 Cl- ఉన్నాయన్నమాట, ఓకేనా. స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి అయోనైజేషన్ ఎలా ఉంటుంది అంటే 100%గా ఉంటుంది. 100% అంటే 100 H+, 100 Cl- ఉన్నాయన్నమాట ఈ సొల్యూషన్లో. ఇక్కడ నేనేం చేస్తాను, స్ట్రాంగ్ బేస్ యాడ్ చేస్తున్నాను. స్ట్రాంగ్ బేస్ ఎంత యాడ్ చేస్తున్నాను, 1 ml యాడ్ చేశాను. 1 ml అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 Na+, 10 OH- ఉన్నాయన్నమాట, ఓకేనా. 10 Na+, 10 OH- ఉన్నామనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ అయోనైజేషన్ అంటే H+, Cl-, NaOH అయోనైజేషన్ అంటే Na+, OH-. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ మధ్య ఎప్పుడు కూడా అట్రాక్షన్ ఉంటుంది, అండ్ పాజిటివ్ నెగిటివ్ మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఈ సొల్యూషన్లో పాజిటివ్ నెగిటివ్ యాడ్స్ మొత్తం కూడా ఎంత దూరంలో స్ప్రెడ్ అయినప్పటికీ కూడా అవి ఒకదాని ఒకటి దగ్గరగా వచ్చి మనకి ఈ విధంగా HCl+NaOH, HCl+H2O ఈ విధంగా ఫామ్ అవడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఎనీవే దీంట్లో ఒక 100 H+, 100 Cl- ఉన్నాయి అనుకున్నాం, 10 ml, ఓకేనా. ఇక్కడ 1 ml యాడ్ చేసినప్పుడు 1 ml 10 Na+, 10 OH- అనేటువంటివి దీంతో న్యూట్రల్ అవడం జరిగింది. మళ్ళీ ఇంకొక 1 ml యాడ్ చేసినప్పుడు ఇంకొక 10 Na+, 10 OH- H+ తోటి Cl- తో న్యూట్రల్ అవడం జరిగింది. మళ్ళీ ఇంకొక 1 ml యాడ్ చేసినప్పుడు 10 Na+, 10 OH- అనేటువంటివి 10 HA+ తోటి 10 Cl- తో న్యూట్రల్ అవడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా ఉండటం వల్ల మనకు ఉన్నటువంటి 100 H+, 100 Cl- అనేటువంటివి 100 OH- తోటి 100 OH- తోటి అండ్ Cl- అనేటువంటివి 100 Na+ తో న్యూట్రల్ అయింది అనమాట. న్యూట్రల్ అయితే NaCl గాను ఇవి H2O మాత్రం అనేది జరిగింది. అప్పుడు మనం ఎవ్రీ 1 ml యాడ్ చేసుకున్నట్టుంది వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, ఇక్కడ సీరియల్ నెంబర్ 1 0 ml NaOH యాడ్ చేయలేదండి, 124 gr మనకు కండక్టివిటీ. అండ్ సీరియల్ నెంబర్ 2 NaOH అనేటువంటిది నేను 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 123. ఇక్కడ ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 122. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 121. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 120. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 119. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 118. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 117. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 116. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 117. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 118. ఇంకొక 1 ml యాడ్ చేశాను, కండక్టివిటీ 119. అంటే 124 నుంచి 116 వరకు వాల్యూ డిక్రీజ్ అయింది. 116 నుంచి 117, 118, 119 అంటే వాల్యూ ఇంక్రీజ్ అవడం అనేది జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే న్యూట్రల్ అవ్వడం. ఇక్కడ ఉన్నటువంటి 10 ml HCl కి 10 ml NaOH అనేటువంటిది యాడ్ అయినప్పుడు దాన్ని ఎండ్ పాయింట్ గా చెప్పుకుంటాము, ఓకేనా. ఇక్కడ 20 ml తీసుకుంటే 20 ml NaOH యాడ్ అయ్యేంత వరకు దాన్ని న్యూట్రల్ పాయింట్ గా చెప్పుకుంటాము. సో మనకి తీసుకుంది 10 ml HCl కాబట్టి 10 ml NaOH అనేటువంటిది దీనికి ఎప్పుడైతే యాడ్ అవుతుందో దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ గా చెప్పుకుంటాము. ఈ ఎండ్ పాయింట్ ఆ విధంగా కాకుండా మనం గ్రాఫ్ మీద క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా గ్రాఫ్ లో మనం క్యాన్సర్ చేసుకోండి, ఓకేనా. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. ఇదేమో వాల్యూమ్ ఆఫ్ NaOH, 1 ml, 2 ml, 3 ml, 4 ml, 5 ml, 6 ml, 7 ml, 8 ml, ఓకేనా. ఈ విధంగా రాసేసుకోండి. కండక్టివిటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడి స్టార్టింగ్ చూసుకోండి, లైక్ 125 అనుకోండి, ఓకేనా. 125 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 116 అనుకోండి, 125 నుంచి 116 వాల్యూ అవుతుంది. ఇక్కడ 1 ml యాడ్ చేసిన తర్వాత 125 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 ml యాడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది, ఇంకొక 1 ml యాడ్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చింది, ఇంకొక 1 ml ఈ వాల్యూ వచ్చింది. అంటే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇంకొక 1 ml ఈ వాల్యూ, 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 ఓకేనా. ఇక్కడ ఒకసారి ఏమవుతుందంటే వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎవ్రీ 1 ml కి వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో షేప్ ఎలా ఉందంటే యాక్చువల్లీ ఈ విధంగా అవుతుంది షేప్, వి ఆకారం అవుతుంది. కానీ మనం గ్రాఫ్ తీసుకుని ఏం చేస్తామంటే స్ట్రైట్గా ఒక లైన్ గీయండి, స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఈ లైన్ ఈ యాక్సిస్ నుంచి, ఈ లైన్ ఈ యాక్సిస్ నుంచి కూడా లైక్ ఈ కర్వ్ నుంచి కూడా ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. ఈ రెండు పాయింట్లు ఎక్కడైతే మీకు అవుతున్నాయో దాన్ని ఎండ్ పాయింట్ చెప్పుకోండి. ఈ రెండు లైన్స్ ఎక్కడైతే మీకు అవుతున్నాయో దాని ఎండ్ పాయింట్ అనుకోండి. యాక్చువల్ నేను బోర్డు మీకు ఇస్తాను, తప్పు మీకు ఇస్తాను కాబట్టి మీ గ్రాఫ్ మీకు ఇస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది.
నేను బోర్డు దగ్గర ఇచ్చిన ప్రకారం 7.5 దగ్గర రావడం జరిగింది. ఓకేనా, 7.5 దగ్గర ఎండ్ పాయింట్ అనేటువంటి రావడం జరిగింది. బట్ మీరు గ్రాఫ్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇస్తే ఎగ్జాక్ట్ వాల్యూ అనేటువంటి రావడం అనేది జరిగింది. ఓకేనా, రైట్.